నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ సాంబార్ చేస్తున్నా అండి. మునక్కాయ సాంబార్ కోసం ఫస్ట్ అయితే మనం ఇలా పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిందా లేదా చూసుకొని మెదుపుకొని తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు, టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పప్పు 3-4 విజిల్లు పెట్టుకుంటే మనం మెదిపే పండుకోవాలి లేదండి. ఇలా జస్ట్ ఇట్లా అంటేనే మెదిగిపోతుంది. సాల్ట్ అయితే వేసుకోవాలి మనం. ఎక్కువ ఏం మెదుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మునక్కాయలను వేసి కొద్దిగా వాటర్ పోసి మనం మళ్ళీ ఒక్క విజిల్ అయితే రానియాలండి. ఎక్కువ విజిల్స్ పెడితే చిరిగిపోతాయి. జస్ట్ ఒక్క విజిల్ రానియాలి. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక విజిల్ పెట్టుకొని మళ్ళీ మనం సాంబార్ కోసం ఆ టమాటాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉడికే అలా ఫ్రై అయితే చాలు. 1 సెకండ్. ఇప్పుడు టమాటాలు అయితే 1 నిమిషం మగ్గనివ్వాలండి. ఇలా టమాటా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాండి. 1 స్పూన్ కొంచెం ధనియాల పొడి వేయొద్దండి. ఇది ఇన్స్టెంట్ సాంబార్ పొడి, నా దగ్గర ఉంది కాబట్టి వేశాను. మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. నేను నా దగ్గర అయితే ఇప్పుడు లేదు కాబట్టి ఇది రెడీమేడ్ది అయితే వేశాను. ఇది కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ అనేది ఫ్లేవర్ కోసం కాకుండా హెల్దీ కాబట్టి వేస్తున్నా అండి. మనకి ఫ్లేవర్ నచ్చినా నచ్చకపోయినా హెల్దీ అయితే ఉంది కాబట్టి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. కొంచెం అయితే చింతపండు పులుపు వేసుకుంటున్నా అండి. ఎక్కువ వేసుకోవట్లేదు నేను, ఎందుకంటే నేను ఇప్పుడు దోశలోకి రైస్లోకి రెండింటికి కలిపి చేస్తున్నా కాబట్టి ఎక్కువ పులుపు వేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని ఈ పప్పులోకి మునక్కాయ పప్పు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఈ మునక్కాయని ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల ఈ మునక్కాయలో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పులోకి దిగి సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాంబార్ అయితే 1-2 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. మరిగిన తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఉప్పు కారం ఏ సరిపోకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, రైస్లోకి చాలా టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.